ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 45.72 అడుగుల ఎత్తు కాంటూరు ఉండాలి యాక్చువల్గా. అయితే ఇప్పుడు 41.15% ఓకే అయ్యింది. అదే కదా మొన్న చంద్రబాబు గారు చెప్పింది 41.15% 2026 కల్లా పూర్తవుతుందని కేంద్రం కూడా చెప్పింది కదా. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అదే తెలుగుదేశం సమర్థిస్తోంది. అయితే జగన్ హయాంలో ఈ 41.15% అని జగన్ చెప్పినప్పుడు దాన్ని తప్పు పట్టింది. తాకట్టు పెడుతున్నాడు కేంద్రానికి వాస్తవంగా 45.72 ఉండాలి అని చెప్పి. యాక్చువల్గా 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది టోటల్గా కట్టాలంటే ఈ 45.72 కోట్లు. అదే 41.15 అయితే 30,000 కోట్లు. జగన్ ఆ రోజున కేంద్రంతో టైఅప్ అయ్యి అంటే ఇక్కడ నిర్వాసితులని అందరినీ తరలించక్కర్లే, అక్కడ కొంతమందిని తరలిస్తే సరిపోతుంది అన్నమాట. అందుకోసం వేసిన ఎత్తుగడది. అయితే దానికి ఆనాడు తప్పుబట్టిన తెలుగుదేశం ఇప్పుడు అదే ఓకే చేస్తుంది, కానీ అది జగన్ తప్పని చెప్పే ప్రయత్నం చేస్తోంది.